Hey all, welcome to Nivi's World. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి. సో నేను ప్లాంట్స్ ఇష్టమని ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ అన్ని రకరకాల ప్లాంట్స్ ని ఇంట్లో తెచ్చి పెంచుకుంటూ ఉంటాను. అయితే ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన దగ్గర ఉన్న ప్లాంటర్స్ ని ఓల్డ్ ప్లాంటర్స్ ని డెకరేట్ చేసుకుంటూ వాటికి న్యూ లుక్ ఎలా ఇవ్వాలో చేయించబోతున్నాను. ఎందుకంటే మనము ప్లాంట్స్ ఎంత అందంగా పెంచుకుంటామో అలాగే వాటిని పెంచుకునే పాట్స్ ప్లాంటర్స్ ని కూడా అంతే అందంగా చూపించుకోవాలి. ఎంత అందంగా పెంచుకుంటే అంత బాగా కనిపిస్తాయి ప్లాంటర్స్ అనేవి. సో నేను ఇవాటి వీడియోలో నేను మీ అందరికీ ఆ ప్లాంటర్స్ ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ప్లాంటర్ ని ఇలా క్లాత్ తో నీట్‌గా తుడుచుకోవాలి. దానికి ఉన్న డస్ట్ ఏదైనా ఉంటే తీసేసుకోవాలి క్లీన్ చేసుకొని. ఆ తర్వాత ఇక్కడ నేను ఫ్యాబ్రిక్స్ అక్రైలిక్ కలర్ ఉందండి, అక్రైలిక్ కలర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో నేను ఇక్కడ ఫస్ట్ కోటింగ్ వైట్ కలర్ తో వేసుకుంటున్నాను. ఈ ప్లాంటర్ పైన వైట్ కలర్ ఆరిపోయేంత లోపు నేను ఇక్కడ ప్లేట్ కి కూడా వైట్ కలర్ తో అప్లై చేసుకుంటానండి వన్ కోటింగ్. ఇప్పుడు మన ప్లాంటర్ ఆరిపోయిందండి. ఇప్పుడు దీనిపైన మన థీమ్ వచ్చేసి మినియన్ కాబట్టి మినియన్ కలర్ యెల్లోని అప్లై చేసుకుంటున్నాను. ఇలా ప్లాంటర్ని యెల్లోతో పెయింట్ చేసుకున్న తర్వాత ప్లేట్కి బ్లూ కలర్తో నేను పెయింట్ చేసుకుంటున్నాను. యెల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది మినియన్ కాబట్టి. అలాగే మినియన్ షేప్ని నేను ఇలా పెన్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆ అవుట్లైన్ బేస్తో నేను ఇలా కలరింగ్ చేసుకుంటున్నాను. అంటే ఇష్టపడని పిల్లలంటూ ఉండరండి. సో ఎస్పెషల్గా నేను మా పిల్లల కొరకని ఈ చిన్న ప్లాంటర్కి మినియన్ థీమ్ చూస్ చేసుకున్నానండి. సెకండ్ ప్లాంటర్కి వచ్చేసి నేను ఇక్కడ బాటిల్ గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నానండి. ఈ కలర్ ఆరిపోయిన తర్వాత వీటిపైన పెన్సిల్తో హార్ట్ సింబల్స్ని పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను. అలా డ్రా చేసుకున్న తర్వాత అందులో యెల్లో కలర్తో ఫిల్ చేసుకుంటున్నాను. మీరు గమనిస్తున్నట్టయితే ఈ ప్లాంటర్లో ఉన్న ప్లాంట్కి కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. సో అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాంటర్ అండ్ ప్లాంట్ పర్ఫెక్ట్ మ్యాచింగ్తో ఉన్నాయి ఇక్కడ. థర్డ్ ప్లాంటర్కి వచ్చేసి నేను ట్రయాంగిల్ ప్యాటర్న్ తీసుకున్నానండి. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ని నేను ఫోర్ కలర్స్తో వేస్తున్నాను ఇక్కడ. సో కింద టూ బిగ్ ట్రయాంగిల్స్ అండ్ తర్వాత వచ్చేసి చిన్న చిన్న ట్రయాంగిల్స్తో డిజైన్ చేస్తున్నాను ఈ ప్లాంటర్ని. Thank you.
ఈ ప్లాంటర్ కి వచ్చేసి నేను అన్ని టోటల్ గా కాంట్రాస్ట్ కలర్స్ ఏ చూస్ చేసుకున్నానండి ఒకటి వచ్చి పర్పుల్ తర్వాత రెడ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇలాంటి టోటల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ చూస్ చేసుకొని అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ టోటల్ గా థిక్ కలర్ ని మాత్రమే యూస్ చేస్తున్నానండి ఎలాంటి వాటర్ మిక్స్ లాంటివి ఏం చేయకుండా थिक कलर अप्लाई चेसुकुंटुन्नानु अला चेसुकुन्नट्लयिते ई पॉट्स अन्नी प्लास्टिक वि काबट्टि तोंदरगा आरिपोये चांस उंटुंदी मल्ली लीकेज लांटिदे एमी उंडदु अंदुकनि इला पैन पार्ट लो कूडा नेनु चिन्न चिन्न ट्रायंगल्स वेसुकुन्नानंडि కింద వాడిన కలర్స్ తోనే పైన కూడా సేమ్ సిమిలర్ కలర్స్ వాడుతూ చిన్న చిన్న ట్రయాంగిల్స్ వేసుకున్నాను ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ ని సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ పెయింట్ తో ఇలా అవుట్లైన్స్ వేసుకుంటున్నాను ट्रायंगल्स नी हाइलाइट चेयडानी की इला प्रती प्लांटर की नेनु पेंट चेसुकुन्न तर्वात वाटिनि आरबेट्टुकोनि फाइनल गा नेनु वार्निश तो ఒక కోటింగ్ వేస్తున్నానండి అలా వార్నిష్ పెట్టినట్టయితే మనకు చాలా రోజుల వరకు డ్యూరేషన్ ఉంటుంది ఈ పెయింట్ ది మళ్ళీ ఇంకేంటంటే చాలా షైనింగ్ కూడా ఉంటుంది పాట్ పైన సో అందుకని నేను వార్నిష్ పెడుతున్నాను ఎందుకంటే మనము రెగ్యులర్ గా వాటరింగ్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు వాటర్ పడ్డా కూడా పెయింట్ అనేది పోకుండా చాలా రోజుల వరకు ఉంటుంది फोर्थ प्लांटर को चेसी नेनु फेस पैटर्न वेयालनुकुंटुन्नानंडी अंदुकनी दानिकी बेस कलर वच्चेसी लाइट ब्लू अप्लाई चेस्तुन्नानु कलर चाला थिक गा तीसुकुन्नानंडी नेनु इप्पुडु मनमु प्लांटर की अप्लाई चेसुकुन्न ब्लू कलर आरिपोयिंदंडी ఇప్పుడు ఆరిపోయిన తర్వాత నేను ఇక్కడ ఫేస్ కొరకని ఐస్ అండ్ మూస్టాచెస్ డ్రా చేయాలనుకుంటున్నాను సో ఆ పెయింటింగ్ కొరకని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్ తో అవుట్లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ పెన్ అవుట్లైన్ హెల్ప్ తో అందులో నేను బ్లాక్ కలర్ పెయింట్ తో నేను ఫిల్ చేసుకుంటున్నానండి ఇక్కడొచ్చి నేను బర్డ్ ప్యాటర్న్ చూస్ చేసుకున్నానండి సో అందుకని ఈ ప్లాంటర్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ తో కోటింగ్ చేసుకున్నాను ఆ తర్వాత పెన్ తో నేను బర్డ్స్ ని ఇలా అవుట్లైన్ డ్రా చేసుకున్నానండి
చాలా బాగుంటుందండి. ఈ ప్యాటర్న్ వచ్చేసి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బెస్ట్ లుక్ అవుట్లుక్ వస్తుంది ఈ పెయింట్ వేసిన తర్వాత అని. జస్ట్ ఈ డిజైన్ డిసైడ్ చేసుకున్నాను అంతే వేయాలని, బట్ వేసిన తర్వాత చాలా చాలా బాగా వచ్చింది దీని అవుట్కమ్. ఇక్కడొచ్చి నేను మరొక ప్లాంటర్ తీసుకున్నానండి. ఆ ప్లాంటర్కి నేను లైట్ పీచ్ కలర్ పెయింట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ప్లాంటర్కి వచ్చేసి నేను పెన్సిల్తో బర్డ్ ప్యాటర్న్ని ఆల్రెడీ డ్రా చేసేసుకున్నానండి. సో వాటికి నేను కలర్తో ఫిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు.
ఇలాగనిపిస్తుందండి మీ అందరికి ఈ డిఐవై ఇలాగనక మనం చేసుకున్నట్లయితే మన ప్లాంట్స్ చాలా అందంగా కనబడతాయి అంతే కాకుండా చూసిన ప్రతి ఒక్కరు చాలా అట్రాక్ట్ కూడా అవుతారు ఈ ప్లాంట్స్ కి సో నాకైతే ఈ విధంగా చేయాలనిపిస్తుంది ఇలాంటి కలర్ కాంబినేషన్స్ తో నేను డెకర్ చేసుకున్నాను మరి మీ అందరికి ఎలా అనిపిస్తుంది నా ఈ డిఐవై ఒకవేళ మీ అందరికి నా ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్